విలేజ్ పానీపూరి తయారు చేసే విధానం, పానీపూరి తయారు విధానం, అందులో 2 కప్పుల మైదాపిండి, కొంచెం బేకింగ్ సోడా తీసుకుందాం. దాని తర్వాత 1 స్పూన్ సాల్ట్ అందులో యాడ్ చేయాలి. దాన్ని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత అందులో కొన్ని వాటర్ పోసి దాన్ని ఉండలు కట్టకుండా చాలా మెత్తగా కలుపుతూ ఉండాలి. పూరి పిండి విధానం, దాన్ని కలుపుతూ ఉండాలి. అలా కలిపిన దాన్ని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని కవర్ చేసి 1-30 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ తర్వాత ఆలు కర్రీకి ఆలు కట్ చేసేసి దీన్ని బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని కర్రీగా చేసుకోవాలి. చేసుకొని ఒక దాంట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అవుతుందన్నమాట. దీన్ని మనం పక్కకు తీసుకుందాం. దాని తర్వాత దీంట్లోకి చారు, ఇందులో 1 కప్ పుదీనా, 1/2 కప్ కొరియాండర్ అంటే కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, 1 అల్లం ముక్క ఇందులో వేసుకోవాలి. దీన్ని హాఫ్ బ్లైండ్ చేయాలి. హాఫ్ బ్లైండ్ చేసి పక్కన తీసుకొని ఇందులో టామరిన్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా దాని వాటర్ తీసుకొని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టిన చపాతి పానీపూరి పిండిని ఇలా రోల్ చేసుకోవాలి. దీన్ని చేసిన తర్వాత చాలా సన్నంగా చేసుకోవాలి. చేసిన తర్వాత ఇలా మనం చిన్న చిన్నగా ఈ షేప్లో కట్ చేసుకోవాలి. సో ఇలా చేసిన దాన్ని ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఏ పిండి మనకు వేస్ట్ అవ్వదన్నమాట. సో ఇలా మనం దాన్ని నెమ్మదిగా వేరేది ఏది కట్ అవ్వకుండా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న దాన్ని పక్కన మరో ప్లేట్లో వేసుకోవాలి. ఇలా తీసుకుంటున్నాం అన్నమాట. దీన్ని చాలా సన్నంగా తీసుకోవాలి. మనకి ఎంత సన్నం వస్తే పానీపూరి అంత బాగుంటుంది. ఇలా తీసుకున్న వాటిని ఒక కాటన్ క్లాత్లో వేసి కవర్ చేసేసేయాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఇందులో వేసేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌనిష్ వచ్చేలాగా చేసుకోవాలి. ఈ విధంగా మనం చేసుకుంటే ఎంతో రుచికరమైన పానీపూరి తయారవుతుంది. ఇలా చకచక చేసేసుకోవడం ఇంట్లో పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. రెడీ. ఇలా అన్నీ డెకరేట్ చేసుకొని తినేయడమే. సో తయారు విధానం తర్వాత ఇలా పానీపూరి కాంపిటీషన్ పెట్టడం జరిగింది పిల్లలకి. ఇందులో గెలిచిన వారికి 1st ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో విలేజ్ పానీపూరి కాంపిటీషన్.